హాయ్ అండి, మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వచ్చిండు. ఏమేమి తీసుకొచ్చిండో చూద్దాం. ఇన్ని కూరగాయలు అయితే ఎందుకు తీసుకొని వచ్చిండు అంటే, వారానికి ఒకసారే మార్కెట్ ఉంటుందండి. ఈ గురువారం ఉంటే వచ్చే గురువారమే ఉంటుంది. అందుకోసమని మేము మార్కెట్ నుంచి అయితే ఈరోజు ఇన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చినాం. దీని రేట్ ఎంతనో మా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఈ క్యాప్సికమ్కి ఎంత రేట్? సిమ్లా మిర్చి, సిమ్లా మిర్చి ఇంగ్లీష్లో క్యాప్సికమ్ అంటారా? ఇది చిమ్లా మిర్చి 30 రూపాయలకి ఆధా కిలో, ఆధా కిలో తీసుకొచ్చిన. కాకరకాయలు, కాకరకాయలు 30 రూపాయలు ఆధా కిలో. అది కూడా ఆధా కిలోనే. ఇవి అది 30 రూపాయలు ఆధా కిలో. అల్చింతకాయలు, ఇవి టమాటాలు, టమాటాలు 2 కిలోలు 50 రూపాయలు. నేను 2 కిలోలు తెచ్చినా? 2 కిలోలు తెచ్చిన. మంచిగా ఉన్నాయి, పండుగ ఉన్నాయి కానీ గట్టిగా ఉన్నాయి. గట్టిగా ఉన్నాయి కదా? ఇవి బెండకాయలు, బెండకాయలు 30 రూపాయలు కిలో. 30 రూపాయలకి కిలో అని 30 రూపాయలు కిలో తెచ్చిన. ఇవేమో మిరపకాయలు ఆధా కిలో 30 రూపాయలు. తీసుకొచ్చిన. ఇది హర్షకు దగ్గులేసింది కదా, అందుకోసం టానిక్ తీసుకొచ్చినావా? హర్ష కోసం. అది మెడికల్ నుంచా? మెడికల్ నుంచి తీసుకొచ్చిన. ఇప్పుడే ఇవి చేపలా? అవి చేపలు. ఇప్పుడు చేస్తాయేమో కూర? ఇప్పుడు చేయాలా చేపల కూర? చేయవు. ఇవి కాల్చిన చేపలా? కాల్చిన చేపలు. ఇప్పుడు చేస్తాం మరి ఇవి. చేయి. అమలు, టమాటాలు కావాలా? ఒకటి ఇచ్చి తీసుకో అమలు. ఆడుకుంటది అమలు. తింటావా అమలు? ఏ అమలు, టమాటా తింటావా అమలు? టమాటాలు ఎర్రగా కనిపిస్తున్నాయి కదా, అందుకోసం ఆడుకుంటా. అమలు, ఆయను హాయ్ హాయ్. మా మమ్మీ ఇప్పుడు చేపలు కూడా చేస్తుందని చెప్పు. వచ్చే సంవత్సరం అంటది. సంవత్సరం పడుతుంది కదా మాట్లాడడానికి. కానీ మాది మరాఠే కదా, మరాఠీలోనే మాట్లాడుతుంది. స్కూల్కి వెళ్తే తెలుగు మాట్లాడుతుంది కానీ. ఇక హర్ష వస్తాడు. హర్ష హాయ్ చెప్పు. హర్ష హాయను. హర్ష దా హర్ష హాయ్ అన్న. ఇక మా హర్ష వస్తాడు. హాయ్ అన్న. హర్ష హాయ్ ఇట్రా. హర్ష ఏ హర్ష రా. హాయ్ అను. హాయ్
ఈరోజైతే ఇన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చిండు మా ఆయన. ఇంతేనండి వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుందని ఇంతే వీడియో తీసాం. రేపైతే చేపల కూర అయితే వీడియో పెడతామండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.